నమస్తే. సో ఈరోజు మనం చాలా ముఖ్యమైన ఈ వీడియో చేస్తుంది ఎందుకోసం అంటే మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసము చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఒకటి, అండ్ ఇది లాభదాయకమైన అప్డేట్. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కానివ్వండి, అఫ్కోర్స్ స్టాక్ మార్కెట్ ఒక్కటే కాదు, అందులో దాంతోపాటే కమాడిటీ ట్రేడింగ్ కానివ్వండి, మన ఇండియన్ అండ్ యుఎస్ఏ కరెన్సీలో లైక్ యుఎస్డి ఐఎన్ఆర్ అని చెప్పి ట్రేడింగ్ చేస్తాము, సో అలాంటి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కరెన్సీ ట్రేడింగ్ కూడా, ఇవన్నిట్లో మనము చాలా వీడియోస్ చూసాము అండ్ చాలామందిని కూడా మనము ట్రైన్ చేయడం కూడా చూసాము. కానీ ఒక స్టాండౌట్ విధంగా మనం చూసుకుంటే ఒక పేరు అనేది మన అందరికీ తెలుసు, ఒక ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ అనేది, దాంతోపాటు ఒక పర్సనల్ ఎలాగైతే మనం కూర్చొని 1-to-1గా మనము ట్రైన్ తీసుకుంటామో, నాలెడ్జ్ తీసుకుంటామో, ఇవన్నీ విషయాలు చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఎవరినైతే నమ్మేసి ఒక ఫీ అమౌంట్, ఒక కన్సల్టెన్సీ సర్వీస్ కానివ్వండి, ఒక గైడెన్స్ కానివ్వండి తీసుకోవడానికి వస్తామో, అది జస్ట్ టైం పాస్ కోసం కాదు, ఏదో మనం అటెండ్ అయ్యామా దానికోసం కానే కాదు, మనం వస్తాము కంప్లీట్గా ఒక ఫుల్ అండ్ ఫ్లెజ్ రైట్ నాలెడ్జ్ కోసం. సో ఇక్కడ మనం పే చేస్తున్న ప్రతి రూపాయికి మనకి ఎలాంటి కైండ్ ఆఫ్ వాల్యూ మనకి ఇస్తున్నారో, ఆ వాల్యూ అడిషన్ ఏంటో అవన్నీ మనం చూసాం. అయితే ఇక్కడ నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా మీకు తెలుసా? నేను మాట్లాడుతున్నాను సహస్ర ట్రేడింగ్ కమ్యూనిటీ గురించి. ఎస్, ఎందుకంటే ద మోస్ట్ లీడింగ్, ఒక రీసెర్చ్ చేసే, ఒక కోచింగ్ ఇచ్చే, ఒక ఫ్రెండ్ లాగా గైడెన్స్ ఇచ్చే ఒక ట్రైనర్, ఒక ప్రాక్టికల్ లైవ్ ట్రేడర్ కూడా. సో ఆయనతో మనం మాట్లాడబోతున్నాము. ఈరోజు నేను మీకు మన కార్తిక్ గారితో ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ యూ. సో ఆయన మనకి చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పబోతున్నారు. ఈ వీడియో చాలా ముఖ్యం కాబోతుంది. సో స్కిప్ చేయకుండా ప్రతి సెకండ్ని మీరు వాచ్ చేయండి, అవసరమైతే కొన్ని పాయింట్స్ నోట్ చేయండి, ఎందుకంటే ఆయన పర్సనల్ నంబర్ ఇస్తారు, మీరు ఆయనతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో వెల్కమ్ కార్తిక్. నమస్తే సార్, థ్యాంక్ యూ. సో కార్తిక్, ఇన్ఫ్యాక్ట్ నేను 3 ఇయర్స్ నుంచి నేను మీతో వచ్చి యూనో మీతో పాటు జర్నీ చేస్తున్నాను, మీ వీడియోస్ నేను చాలా చేశాను. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్తాను, ఎందుకంటే మీరు ఇచ్చుకుంటూ వస్తున్న ఆ రిజల్ట్ ఏదైతే ఉందో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, నాట్ జస్ట్ 1 మంత్ కాదు, 3 మంత్స్ కాదు, 6 మంత్స్ కాదు, నాట్ జస్ట్ 1 ఇయర్ కూడా కాదు, 3 ఇయర్స్ టైమ్ అండ్ అగైన్ మీరు ఆ రిజల్ట్ ఏదైతే ఇస్తున్నారో, మీ నుంచే కాకుండా మీ దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ కానివ్వండి, వాళ్ళలో లైక్ ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, హౌస్ వైఫ్ స్పెషలీ, వీళ్ళందరూ కూడా దే హావ్ బీన్ గెటింగ్ ట్రైనింగ్ అన్నమాట, మీ నుంచి ట్రైన్ అవుతున్నారు, దాంతోపాటే దే ఆర్ ఏబుల్ టు ఎర్న్ మనీ. ట్రైనింగ్ అంటే ఒక 10 రకాల ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి నేర్చుకోవడం అనేది కాదండి, ఇక్కడ మీ దగ్గర వచ్చి నేర్చుకున్న తర్వాత అంటే వన్ హోమ్ డెస్టినేషన్ ఫర్ ఆల్ యువర్ రిక్వైర్మెంట్ ఆఫ్ పర్ఫెక్ట్ లెర్నింగ్ కోసం. ఎగ్జాక్ట్లీ, అది సహస్ర ట్రేడింగ్ కమ్యూనిటీలో. సో ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే సోషల్ మీడియాలో చాలా మందికి మనం అందరం చూస్తూ ఉంటాము, మేము చాలా సర్వేలు చేస్తున్నాం అనమాట, చాలా స్క్రాప్ అనేది మనం చూస్తున్నాము, చాలా డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఎవరెవరు నేర్పిస్తున్నారని చెప్పేసి, అంటే చాలా విధాలుగా చూసుకుంటే వాళ్ళందరూ ఫీజులు వసూలు చేసుకుంటున్నారు కానీ రిజల్ట్ మాత్రం ఇవ్వట్లే. అయితే ముఖ్యంగా ఇక్కడ నేనేం చూసానంటే మీరు కూడా సేమ్ ఆ ప్రొఫెషన్లో ఉంటూనే ట్రేడింగ్ కూడా చేపించేసేసి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు చూడండి, దానివల్లనే అసలు మీ స్టూడెంట్స్ అందరూ డబ్బులు ఒక ప్రాఫిట్ రూపంలో చేసుకుంటారు. ఎందుకంటే నేను రీసెంట్గా కలిసిన వాళ్ళలో ఆర్ చూసిన వాళ్ళలో మీ దగ్గర ఎవరైతే నేర్చుకున్న ఎంప్లాయీస్ ఉండేనో వాళ్ళు ఇన్ఫాక్ట్ వాళ్ళ ఎంప్లాయ్మెంట్కి రిజిగ్నేషన్ ఇచ్చేసేసి యాజ్ అ ఫుల్ టైమ్ ట్రేడర్గా కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ మనం ఆల్రెడీ చూపిస్తున్నాం కదా. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే నాకు తెలిసింది ఏంటంటే నా రీసెర్చ్ ఏదైతే నేను కంటిన్యూగా చేసుకుంటున్నామో, ముఖ్యంగా ఇక్కడ సుమన్ టీవీలో మేము చేసిన ఆ కైండ్ ఆఫ్ సర్వే, ఎందుకంటే మార్కెట్లో స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హైలోకి వెళ్తుందండి. ఈ మధ్య ఏమవుతుందంటే చాలామంది ఇలాంటి జనాల్ని, ఇన్నోసెంట్ పీపుల్ని ఎన్కాష్ చేసుకోవడానికి చాలామంది వస్తుంటారు, ఫ్లై బై నైట్ ఆపరేటర్. సో అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మనం వాళ్ళని ఎలా చూస్ చేసేసి అలాంటి వీడియోస్ చేసి మరి మన ప్రేక్షకులకు ఆ ఇన్ఫర్మేషన్ అందించాలని చెప్పే ప్రయత్నంలో మేము ఎప్పుడు ఉంటాం. సో మాకు తేలింది ఏంటంటే సహస్ర ట్రేడింగ్ కమ్యూనిటీ హ్యాస్ బీన్ డూయింగ్ అ గ్రేట్ జాబ్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇండియాలోనే కాదు మన తెలుగు కమ్యూనిటీకి చెందిన మన తెలుగు ట్రేడర్స్ కానివ్వండి, మన తెలుగు ఇన్వెస్టర్స్ కానివ్వండి, ప్రపంచం మొత్తంలో ఎన్ఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీ నుంచి ఆన్లైన్లో క్లాస్లో నేర్చుకొని, అండ్ ఆన్లైన్ హ్యాస్ బీన్ వెరీ ఎఫెక్టివ్ అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు చేసుకుంటారు కాబట్టి. ఒక ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు తేలుతుందంటే మీ దగ్గర నేర్చుకున్న తర్వాత వాళ్ళు స్వయంగా మీ సపోర్ట్ లేకుండా మీ హెల్ప్ తీసుకోకుండానే ఇండిపెండెంట్గా చేసుకుంటారంటే దెన్ దే ఆర్ ఇండిపెండెంట్, అండ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అసలు దాన్నే అంటారు. ఎగ్జాక్ట్. సో నాకు చాలా లైక్ హ్యాపీగా ఉన్నాను కార్తీక్, ఎందుకంటే
ఇన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటూ వచ్చిన తర్వాత నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇది ఇది నిజంగా యాజ్ ఎ బ్రదర్గా నేను చెప్తున్నాను. ఎందుకంటే ప్రాఫిట్ ఇచ్చి మరి వాళ్ళని మీరు గైడెన్స్ తీసుకుంటున్నారు అంటే నిజంగా ఇట్స్ వండర్ఫుల్ థింగ్. ఎందుకంటే మార్కెట్లో చాలా మంది చూసాను, దే ఆర్ ఏబుల్ టు డూ ఇట్. సో లెట్స్ కమ్ టు ది ఫస్ట్, అసలు ఈ ముఖ్యమైన ఉద్దేశం ఏంటి మనం ఈ వీడియో చేయడానికంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకు ఈ విషయం చెప్పండి, సి మెంటరింగ్ అనేది ఇంపార్టెంటే, ఒప్పుకుంటా. కానీ మెంటరింగ్ అనేది స్టార్ట్అప్స్కి చాలా బాగుంటుంది, వెంచర్ క్యాపిటల్స్కి చాలా బాగుంటుంది, కానీ మెంటరింగ్ అనేది ఒక స్టాక్ మార్కెట్ ఎడ్యుకేషన్ క్లాస్ తీసుకున్న వాళ్ళకి అవసరమా, నిజమా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లైక్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మీ సపోర్ట్ కానీ మీ గైడెన్స్కి, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ మంటివి ఆల్సో ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. యా, సో అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ వాట్ యు ఆస్క్ లైక్ ఈజ్ మెంటరింగ్ ఇంపార్టెంట్? కరెక్ట్ సార్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడింగ్ ఈజ్ లైక్ ఎ బిజినెస్, ఇట్స్ అ స్కిల్ బేస్డ్ బిజినెస్. కరెక్ట్, స్కిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్గా మనందరం కూడా ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళినా ఎక్స్పీరియన్స్ చాలా అవసరం. ఎక్స్పీరియన్స్ 2 వేలో తీసుకోవచ్చు. ఓకే, ఆల్రెడీ ఎవరైతే ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఎవరైతే టైం వేస్ట్ చేసుకుని ఫైనల్గా ఒక సొల్యూషన్ తీసుకున్నారో ఆ పర్సన్ లాగా మనం కూడా టైం వేస్ట్ చేసుకుని ఫైనల్గా ఒక 4-5 ఇయర్స్ టైం స్పెండ్ చేసి ఫైనల్గా దిస్ ఈస్ ద అవుట్పుట్, దిస్ ఈస్ ద రియాలిటీ అని మనం తెలుసుకుని మనం నేర్చుకోవడానికి ఇట్ విల్ టేక్ టైం. లేదంటే ఆ పర్సన్ ఏదైతే మిస్టేక్స్ చేస్తారో అది మనం చేయకుండా ఆ ఎక్స్పీరియన్స్ నుంచి మనం నేర్చుకోవచ్చు. కరెక్ట్, సింపుల్గా చెప్పాలంటే చాలా మనందరం ఏం చేస్తామంటే కంప్లీట్గా చేతులు కాలేక ఆకులు పట్టుకుంటాం. అవును, రైట్. ఈవెన్ మీరు స్టాక్ మార్కెట్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే, ఫస్ట్ యూట్యూబ్లో వీడియోస్ చూస్తారు, ర్యాండమ్గా 2-3 టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అవుతారు, పెయిడ్ కాల్స్ తీసుకుంటారు, మనీ పోగొట్టుకుంటారు, 3-4 ఇయర్స్ తర్వాత ఒక 5-10 లక్షలు డబ్బులు పోగొట్టుకుని అప్పుడు రియలైజ్ అయ్యేది ఏంటంటే మనం నేర్చుకుంటే బాగుండు. లర్నింగ్ చాలా ఇంపార్టెంట్, లర్నింగ్ లేకుండా మనం ఏం చేయలేము ఒక్కొక్కసారి. ఎస్, అండ్ ఇందులో కూడా మెంటరింగ్ అనే వర్డ్ మీరు యూజ్ చేస్తారు కాబట్టి దట్ ఈస్ డామ్ షూర్ సార్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ బీన్ ఇన్ దిస్ ప్రొఫెషన్ ఫ్రమ్ ది లాస్ట్ 20-25 ఇయర్స్ నుంచి మీరు ఉన్నారు, సో యూ హ్యావ్ సీన్ ద కంప్లీట్ ట్రాన్సాక్షన్స్ చూస్తున్నారు, టెక్నాలజీ ఎలా అడాప్ట్ అవుతుంది, ఎలాంటి చేంజెస్ వస్తుంది. లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ ఉన్న సినారియో ఈ రోజు లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ నిఫ్టీ లాట్స్ ప్రీవియస్ లాస్ట్ మంత్లో 50, ఇప్పుడు 25. అవును, ఒకప్పుడు 1 ఇయర్ బ్యాక్ ఎంటైర్ వీక్ మొత్తం మీద ఒకటే ఎక్స్పైరీ, ఇప్పుడు ఎవ్రీడే ఎక్స్పైరీ. ఓకే, ఇంకా కొత్త స్క్రిప్ట్స్ రాబోతున్నాయి, మార్కెట్లో టైమింగ్ చేంజ్ అవబోతుంది, న్యూ చేంజెస్ వస్తున్నాయి. 6 మంత్స్ బ్యాక్ పనిచేసిన మెథడ్స్ ఇప్పుడు పనిచేయట్లేదు. ఇఫ్ యు ఆర్ అవుట్డేటెడ్, మీకు ప్రాపర్ మెంటరింగ్ లేకపోతే, లైక్ యూట్యూబ్లో ఏదైతే స్క్రాప్ దొరుకుతుందో ఆర్ఎస్ ఏదో సోషల్ మీడియాలో కానీ ఏదో వెబ్సైట్స్లో మీరు నేర్చుకుంటే మీకు అప్డేటెడ్ టెక్నాలజీ కానీ అప్డేటెడ్ నాలెడ్జ్ రాదు. అండ్ ఇప్పుడు అడ్వాన్స్డ్ ఏఐ వస్తుంది, ఆల్గోరిథమ్స్ అని చాలా అడ్వాన్స్ టెక్నిక్స్ వస్తున్నాయి. సో ఈ ప్రాసెస్లో ఎవరైతే లైవ్లో ట్రేడింగ్ చేస్తారో, ఎవరైతే అప్డేటెడ్ ఉంటారో, ఆ పర్సన్ దగ్గర నుంచి మెంటరింగ్ 100-200% ఇంపార్టెంట్. Without mentoring, it's impossible to make money in stock market. ఎన్ని చేంజెస్ వస్తుంటే డే బై డే ఎక్స్చేంజెస్ లో, మీ మెంటరింగ్ చాలా ప్రెషియస్. ఎగ్జాక్ట్లీ, అది కూడా ప్రాక్టికల్ గా ఎవరైతే లైవ్ లో యాక్టివ్ గా ఉంటారో, సో వాళ్ళ దగ్గర నుంచి కంపల్సరీ. వండర్ఫుల్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మా ప్రేక్షకులు అండ్ నా మైండ్ లో నడుస్తున్న ప్రశ్న ఏంటంటే, సహస్ర ట్రేడింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ సిస్టమ్ ఏదైతే ఉంది, ఇది చాలా అవసరమైంది అండ్ చాలా ఇంపార్టెంట్ అంటారా? ఎస్ సార్, డెఫినెట్లీ సార్. బికాస్ ద థింగ్ ఏంటంటే, బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్లో ఎవరైనా అల్టిమేట్ థింగ్ వచ్చేసరికి మనీ కోసమే. ప్రాబ్లమ్ ఏంటంటే అందరూ ఏం చేస్తున్నారంటే ర్యాండమ్గా ఏదైనా 4-5 స్ట్రాటజీస్ నేర్చేసుకుంటారు, అదే 4-5 స్ట్రాటజీస్ రిపీటెడ్గా ట్రేడ్ చేసుకుంటారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మార్కెట్ డైనమిక్స్ ఎప్పుడు ఒకేలా ఉండవు. వెరీ ట్రూ. 1 ఇయర్ బ్యాక్ మనం నిఫ్టీ పారామీటర్స్ చూసుకుంటే హార్డ్లీ 100 పాయింట్స్, 150 పాయింట్స్ ఎంటైర్ డే రేంజ్ ఉండేది, బట్ ఇప్పుడు 200 పాయింట్స్, 250 పాయింట్స్ ఈజీగా మూవ్ అవుతుంది. అంటే డైనమిక్స్ మారిపోతున్నాయి, చాలా స్ట్రాటజీస్ మారిపోతున్నాయి. సో ఇప్పుడు మీరు ఇన్స్టెడ్ ఆఫ్ రన్నింగ్ ఫర్ ఏ స్ట్రాటజీ, మీరు రూట్ నుంచి, ఎంటైర్ బేస్ నుంచి, ఫౌండేషన్ నుంచి మీరు స్ట్రాంగ్గా నేర్చుకోగలిగితే మార్కెట్లో ఎన్ని చేంజెస్ వచ్చినా మీ సొంత స్ట్రాటజీ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది సహస్ర సిస్టంలో ఒక ఫుల్ ప్రూఫ్. ఎగ్జాక్ట్లీ, అందుకని మేము ఏం చేస్తామంటే ఎవరైనా సరే కంప్లీట్ స్క్రాచ్ నుంచి ఫస్ట్ థియరిటికల్గా నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తాం, అండ్ ఆ నాలెడ్జ్ కూడా విత్ సైకాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ మన ఏదైనా ఒక మార్కెట్లో ఒక పర్టికులర్ స్టాక్లో బై చేస్తున్నా, ఇండెక్స్లో బై చేస్తున్నా, ఒక స్ట్రాటజీ యూస్ చేస్తున్నా, దానికి ప్రాపర్ లాజిక్ ఉంటుంది, ప్రాపర్ రీజన్ ఉంటుంది, విత్ రిస్క్ మేనేజ్మెంట్ టెక్నిక్స్తో వెళ్తాం. సో అలా కంప్లీట్ రూట్స్ నుంచి, బేసిక్స్ దగ్గర నుంచి కంప్లీట్ ప్రొఫెషనల్ వేలో వీ కవర్ ఈక్విటీ, డెరివేటివ్స్, కమోడిటీస్, ఫోరెక్స్, ETF, గోల్డ్, ఎవ్రీథింగ్. ఇన్ ఆల్ సెగ్మెంట్స్ వీఆర్ గివింగ్ ఇనఫ్ ట్రైనింగ్. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ఫస్ట్ థియరిటికల్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత బేసిక్గా థియరీ నేర్చుకున్నప్పుడు చాలా ఎగ్జైట్ అయిపోతాం, వెంటనే ఒక 1 లక్ష తీసుకొచ్చి పెట్టేద్దాం, ట్రేడ్ చేసేద్దాం అని. కరెక్ట్. బట్ ప్రాక్టికల్స్కి వెళ్ళినప్పుడు, లైవ్ మార్కెట్కి వెళ్ళినప్పుడు డైనమిక్స్ యాజ్ ఎ సెట్ దట్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ మేము ఏదైతే థియరిటికల్ ట్రైనింగ్ ఇస్తామో దాన్ని ప్రాక్టికల్గా లైవ్ మార్కెట్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది మేము ట్రేడ్ చేస్తూ పీపుల్ చేత ట్రేడింగ్ చేపిస్తాం. మీరు అన్నట్టు ఇది చాలా ముఖ్యం కార్తీక్, ఎందుకంటే
థియరిటికల్గా నేర్చుకున్నది చాలా బాగా అనిపిస్తుంది, ప్రాఫిట్ కనిపిస్తుంటాయి, కానీ నిజంగా ట్రేడ్ చేసేటప్పటికీ చాలా తప్పులు చేస్తారు. అండ్ అలాంటప్పుడే మీ ప్రెజెన్స్ అనేది, మీరు ఫిజికల్గా ఉండకున్నా మీరు కనీసం ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నా కానివ్వండి, ఆ మెంటరింగ్ అనేది నిజంగా మీరు అన్నట్టుగా చాలా ఇంపార్టెంట్ మీ ఈ సహస్ర సిస్టంలో. కొన్ని ఫ్యాక్ట్స్, కొన్ని థింగ్స్ మనం థియరీలో చూపించలేం, కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం థియరీలో, అది ప్రాక్టికల్గా లైవ్లో చూపించగలం. సో డెఫినెట్లీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది చెప్పే థింగ్ ఏంటంటే, సార్ ఇప్పుడు మెంటరింగ్ అవసరం, మాకు కోర్స్ తీసుకోవడం అవసరం అంటారు, మాకు యూట్యూబ్లో నాలెడ్జ్ వచ్చేస్తుంది, వెబ్సైట్స్ ఆ పర్టికులర్ వెబ్సైట్లో నా కోర్స్ అంతా ఉంది కదా అంటారు. మై క్వశ్చన్ ఈజ్, ఆ వెబ్సైట్స్లో నాలెడ్జ్ కానీ ఆ యూట్యూబ్ వీడియోస్ చూసి ఆర్ యూ మేకింగ్ మనీ? ఆబ్వియస్లీ నో. కరెక్ట్. ఇప్పుడు 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ లూజింగ్. స్టాక్ మార్కెట్ అంటే నాకు తెలుసు, స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుందో నాకు తెలుసు, నాకు స్ట్రాటజీస్ అంతా వచ్చేసిందంటే మై క్వశ్చన్ ఈజ్ ఆర్ యూ మేకింగ్ మనీ? ఆఫ్ కోర్స్ నాట్, బికాస్ we are not updated, we are not having enough practical knowledge. That is very very important. Andukane me 1 month theoretical knowledge isthe 1 year live trading practical sessions istam 1 year varaku. Ee 1 year lo we gonna cover at least 4 quarters correct kada, and andlo manaki inflation gaani like economic crisis gaani everything witness cheyachu. Quarterly results kuda quarterly results vastundi. So ante prati quarterly results ki market ela react avutundi, GDP growth ki ela react avutundi, like edanna country lo inflation increase, US inflation increase aithe dan impact ela vastundi, edanna war situation vaste dan impact ela vastundi. So it's just mentoring kada, it's like hand holding every exactly, student ki exactly. Literally oka hand holding. So ee 1 year lo we gonna cover all types of situations. Okay, so dan valle entante what is the gut feeling I'm having, మన దగ్గర నేర్చుకోండి. ఆల్ యూ సెడ్ దట్ దే ఆర్ మెనీ పీపుల్ హూ బికమ్ ఫుల్ టైమ్ ట్రేడర్స్ అయ్యారు, అంటే వాళ్ళు జాబ్ వదిలేసి ఫుల్ టైమ్ ట్రేడర్స్ అయ్యారు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఇక్కడ ప్రాపర్ నాలెడ్జ్ తీసుకున్న వాళ్ళు మార్కెట్లో ఎలాంటి డైనమిక్స్ చేంజ్ అయినా సరే దే కెన్ క్రియేట్ దేర్ ఓన్ స్ట్రాటజీస్, వాళ్ళ సొంత స్ట్రాటజీ, ఆ చేంజెస్ తగ్గట్టు వాళ్ళు క్రియేట్ చేసుకోగలరు. దట్స్ ద డామ్ షూర్ నేను కాన్ఫిడెంట్ చెప్తాను. చాలా కస్టమైజబుల్ ఆప్షన్స్ ఎగ్జాక్ట్ దే కెన్ కస్టమైజ్ దెమ్సెల్వ్స్ అకార్డింగ్ టు ది చేంజెస్. ఓకే, దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇది నిజంగా ఇది ఒక యూనిక్ సర్వీస్ అని చెప్తాను. మీరు ప్రొవైడ్ చేస్తున్నారు ఆఫ్లైన్ హోమ్ సర్వీస్, అంటే ఆఫ్లైన్లో మీరు హోమ్ సర్వీస్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు కాస్తంత డీటెయిల్గా చెప్పండి. ఎస్, సో జనరల్గా లైక్ ఇది సర్వీస్ లాగా స్టార్ట్ చేయాలని మాకు లేదు, బట్ మా ఇంటెన్షన్ ఏంటంటే వీలైనంత వరకు పీపుల్కి అవైలబుల్గా ఉండాలి, యాక్సెస్ అవైలబుల్గా ఉండాలి. సో వీలైనంత వరకు జెన్యున్ సర్వీస్ ప్రొవైడ్ చేయాలి. దే ఆర్ మెనీ పీపుల్, చాలామంది ఏజ్డ్ పీపుల్ కానీ, కొంతమంది మేబీ టెక్నాలజీని స్లోగా అడాప్ట్ చేసుకున్న పీపుల్ కూడా ఉంటారు. సో జనరల్గా మన దగ్గర కంప్లీట్ ఆన్లైన్ కోర్సెస్ ఉంటాయి. సో పీపుల్ ఫస్ట్ ఆన్లైన్లో ట్రైనింగ్ తీసుకుంటారు, లైవ్ క్లాసెస్ అటెండ్ అవుతారు. ఈవెన్ దో సర్టెన్ పీపుల్కి కొన్ని డౌట్స్ ఉండొచ్చు, మేబీ వాళ్ళు టెక్నాలజీని ఫాస్ట్గా అడాప్ట్ చేసుకోలేక, అలాంటి వాళ్ళకి ఏం చేస్తున్నామంటే లాస్ట్ 6 మంత్స్ నుంచి ఆల్రెడీ వీఆర్ డూయింగ్ ఇట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ పర్సన్ ఫ్రమ్ విజయవాడ, విజయవాడ నుంచి ఒక 3 to 4 పీపుల్ మనం ఆన్లైన్ కోర్స్ తీసుకుంటే, వాళ్ళకి ఏదైనా లైవ్ మెంటరింగ్ త్రూ ఆఫ్లైన్లో కూడా కావాలంటే, మనం రెగ్యులర్గా ఆఫ్లైన్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాం. దాంతోపాటు మన టీం ఎవరైతే ఉంటారు, మన వీ హ్యావ్ ప్రాపర్ లైక్ సర్టిఫైడ్ ట్రైనర్స్ ఉన్నారు. సో మన టీం వాళ్ళ హోమ్ దగ్గరికి వెళ్ళి, సో అట్లీస్ట్ వాళ్ళు 2 డేస్ కాంటే 2 డేస్, 1 వీక్ అంటే 1 వీక్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళ దగ్గర కూర్చొని పక్క నుండి ట్రేడింగ్ చేపిస్తారు. 1 to 1 ఎక్స్క్లూజివ్. ఇఫ్ దే ఆర్ రిక్వెస్టింగ్ ఫ్రమ్ రాజమండ్రి వెళ్తారు, వైజాగ్ వెళ్తారు. ఆల్మోస్ట్ లాస్ట్ 6 మంత్స్లో వీ కవర్డ్ రాజమండ్రి, విజయవాడ, భీమవరం, వైజాగ్, హైదరాబాద్ మల్టిపుల్ టైమ్స్, సో వరంగల్. సో వీళ్ళందరికీ కూడా ఒక బేబీ స్టెప్స్ అనేది మీరు ఆల్రెడీ ఎగ్జాక్ట్లీ నేర్పించేశారు. ఎవరైతే కొంచెం స్లో లెర్నర్స్ ఉంటారో వాళ్ళకి త్రూ హోమ్ సర్వీస్ ద్వారా కూడా వీఆర్ గివింగ్ యాక్సెస్. దట్స్ వండర్ఫుల్, చాలా యూనిక్ ఇది. యాక్చువల్గా నేను మోర్ దెన్ 2 డికేడ్స్ స్టాక్ మార్కెట్ ఇండస్ట్రీలో నేను చూస్తున్నాను, ఇది మొట్టమొదటిసారి గివింగ్ అ సర్వీస్ అట్ హోమ్. ఎస్, వాళ్ళు ఎంత కంఫర్టబుల్గా ఫీల్ అవుతారండి. ఎందుకంటే 10 మందిలో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి అంత ఫ్రాంక్గా సిల్లీ క్వశ్చన్ కూడా ఉన్నా కానీ భయం అవుతుంది. చాలా హ్యాపీగా నన్ను ఇక్కడ ఆపేవాళ్ళు ఎవరు లేరు, నేను అడిగితే నా పైన నిజంగా ఎవరు కామెంట్స్ చేయరు అని చెప్పి ధైర్యంతో నిజంగా వాళ్ళు ఎంత బాగా వాళ్ళు అడగచ్చంటే, దానివల్ల ఏమవుతుందంటే ఫియర్ అనేది పోతుంది. ఎగ్జాక్ట్లీ, ఫియర్ పోవడం వల్ల ఏమవుతుంది, ఫోకస్ చేయగలుగుతారు. ఫోకస్ చేస్తే మీ ట్రైనింగ్ అనేది కరెక్ట్ గా పనికి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ దీంతోపాటు మనం ఏం చూస్తున్నామంటే, ఆన్లైన్ కోర్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనం ఎవ్రీ సిటీలో కూడా ఆఫ్లైన్ లైవ్ ట్రేడింగ్ వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. అంటే ఆఫ్లైన్లో వాళ్ళ సిటీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ, రాజమండ్రిలో డిఫరెంట్ సిటీస్లో ఆఫ్లైన్ లైవ్ ట్రేడింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తాం. సో పీపుల్ కెన్ విజిట్ ది సెషన్, వాళ్ళు అక్కడ మాతో కలిసి ఆన్లైన్లో అటెండ్ అవుతారు, ఆఫ్లైన్లో మాతో కలిసి లైవ్లో కూడా ట్రేడ్ చేయొచ్చు. మల్టిపుల్ ఆప్షన్స్. ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, ఆఫ్లైన్లో కూడా గ్రూప్ క్లాసెస్ ఉన్నాయి, అండ్ ఆఫ్లైన్లో కావాలంటే హోమ్ సర్వీస్ కూడా ఇస్తున్నారు.
అసలు ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదండి మీ స్టూడెంట్స్ ఇంత బాగా నేర్చుకుంటారు. ద థింగ్ ఈజ్ మై ఇంటెన్షన్ థియరీస్ ఆఫ్ కోర్స్ ఇంపార్టెంట్, బట్ దానికంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. సో అందుకే ఇంత హ్యాండ్ హోల్డింగ్ మీద ఫోకస్ చేస్తాం. ఇందులో డౌటే లేదు దట్ యూ హ్యావ్ బీన్ ట్రేడింగ్ సిన్స్ ఫర్ అ లాంగ్ టైమ్. యూ ఆర్ అ రియల్ టైమ్ ట్రేడర్, నాట్ జస్ట్ అ ట్రైనర్. ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ ట్రైనర్ ఎంత నిజంగా ట్రేడ్ చేస్తారో అవన్నీ ఎప్పుడు బయట పెట్టరు. మీరు మాత్రం క్లియర్గా చూపిస్తారు, నేను ఇది పొజిషన్ తీసుకున్నాను, ఇందులో ఇన్ని ట్రేడ్స్ చేశాను, ఒక 10 ట్రేడ్లు చేస్తే ఒకటి లాస్ అయ్యింది, మిగతా 9 లాజిక్ ఆల్సో ఎగ్జాక్ట్లీ అది ఎందుకు అయ్యింది అన్న విషయం. సో ఇక్కడ నాకు నచ్చింది విషయం ఏంటంటే, నేనైతే నేను పర్సనల్గా చూశాను, మీరు లైవ్గా చేస్తున్నారు, ఇన్ఫాక్ట్ మన సుమన్ టీవీ స్టూడియోలో కూడా మీరు చేసి చూపించారు, మీరు బయట హోటల్స్ కూడా క్లాస్ ఆర్గనైజ్ చేసినప్పుడు నేను అక్కడ కూడా చూసాను లైవ్గా. సో దీనికి మీరు ఇలాంటి కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఏదైతే ప్రాజెక్ట్ చేస్తున్నారు కదా, ఆ ప్రాజెక్ట్ చేసిన కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ని మీ స్టూడెంట్స్కి ఎన్ని రోజుల్లో వస్తుంది ఆ కాన్ఫిడెన్స్? జనరల్గా చాలామంది ఇది రాంగ్ పర్స్పెక్షన్ ఎలా తీసుకుంటారంటే, నేను స్టాక్ మార్కెట్ కోర్స్ జాయిన్ అయిపోతే వితిన్ నెక్స్ట్ మంత్ నుంచి నేను మనీ ఎర్న్ చేయొచ్చు అనుకుంటారు. కరెక్ట్, ఇట్స్ క్వైట్ ఇంపాసిబుల్ సార్. నా పాయింట్ ఆఫ్ లో ఒక యావరేజ్ పర్సన్ ఎంత స్లో లెర్నర్ అయినా మినిమం 5 to 6 months సీరియస్గా టైం ఎఫర్ట్ చేయాలి. అది ఈ ప్రొఫెషనే కాదు, ఏ ప్రొఫెషన్ అయినా సరే మన స్కిల్ గెయిన్ చేయాలంటే ఒక 5-6 months టైం పడుతుంది. ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ మనం థియరీ నేర్చుకుంటాం అండ్ ప్రాక్టికల్ వెళ్ళినప్పుడు లైక్ దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్, మనకు కొంతమందికి ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, కొంతమందికి రిస్క్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, వీటన్నింటిని స్లోగా ఓవర్కమ్ చేయాలి అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మార్కెట్ సిచ్యువేషన్స్ని అర్థం చేసుకోవాలంటే యావరేజ్గా మినిమం 5 to 6 months పడుతుంది. అండ్ వీఆర్ గివింగ్ లైవ్ మెంటరింగ్ టిల్ 1 year. దట్స్ లైక్ యాడ్ ఆన్ వాల్యూ యాడ్ ఆన్ అన్నమాట. Yes. సో ఫైనల్గా ఇప్పుడు నాకు ఇది చెప్పండి, వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? సార్, ద ఇంటెన్షన్ పర్టికులర్గా సహస్ర వచ్చేసరికి నాట్ ఓన్లీ టు ఎడ్యుకేట్ పీపుల్, పీపుల్కి రైట్ నాలెడ్జ్ ప్రొవైడ్ చేయడమే కాదు, రీసెంట్గా టెక్నాలజీ చాలా వాస్ట్గా చేంజ్ అవుతుంది, లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో లైక్ యా, సో లైక్ ఈ టెక్నాలజీని, ఈ ట్రేడింగ్ సిస్టమ్ని ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చు, మన ట్రేడింగ్ మెథడ్స్ని కానీ మన ట్రేడింగ్ యాక్టివిటీస్ని ఎంత సింప్లిఫై చేయొచ్చు అనే ప్రాసెస్ మీద వీఆర్ వర్కింగ్ ఆన్ ఫ్యూ ప్రాజెక్ట్స్. దాని బేస్ బట్టి 6 months బ్యాక్ మనం ఆల్రెడీ ఆల్గో లాంచ్ చేసాం. నెక్స్ట్ మంత్ మన ఆల్గో నెక్స్ట్ వర్షన్ రాబోతుంది విత్ న్యూ అడ్వాన్స్డ్ ఫీచర్స్. అంటే ఇప్పటి వరకు మన ఆల్గో ఏంటంటే ఓన్లీ ఫిక్స్డ్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తున్నారు, నెక్స్ట్ మంత్ మనం లాంచ్ చేసే ప్రాజెక్ట్లో పీపుల్ వాళ్ళ సొంత స్ట్రాటజీ వాళ్ళే క్రియేట్ చేసుకుని వాళ్ళకి నచ్చిన సెట్టింగ్స్ వాళ్ళే చేసుకోవచ్చు. మరి దాంట్లో ప్రాఫిట్ వస్తుందా? ఇట్స్ దే కెన్ డూ దేర్ ఓన్ స్ట్రాటజీ. దానికోసం మనం ఏం చేస్తున్నామంటే, స్ట్రాటజీ బిల్డర్ అని మనకి సెన్సిబుల్లో కానీ ఇలాంటివి ఉంటాయి, మనం సొంత స్ట్రాటజీ బిల్డర్ క్రియేట్ చేస్తాం. ముందుగా మీరు మనీ డిప్లాయ్ చేసే ముందు మీ సొంత స్ట్రాటజీ మీరు క్రియేట్ చేసుకుంటే ఇట్ విల్ షో ఎవ్రీథింగ్, ఆ స్ట్రాటజీకి ఎంత క్యాపిటల్ కావాలి, ఆ స్ట్రాటజీలో ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత లాస్ వస్తుంది, ఏ పాయింట్ క్రాస్ అయితే మీరు ప్రాఫిట్లో ఉంటారు, ఏ పాయింట్ క్రాస్ అయితే మీకు లాస్ వస్తుంది, విన్నింగ్ ప్రాబబిలిటీ ఏంటి, ఇవి మొత్తం డిస్ప్లే చేస్తుంది. ఇఫ్ అది నచ్చితేనే యూ కెన్ డిప్లాయ్ డైరెక్ట్లీ. ఓకే, సో ఒక సర్టెన్ కైండ్ ఆఫ్ కాషనింగ్ మెసేజ్ అంటూ కనబడుతుంది, మీరు దీనికి రెడీనా? రెడీయా. వాట్ ఈస్ ద మ్యాక్స్ ప్రాఫిట్, వాట్ ఈస్ ద మ్యాక్సిమం రిస్క్ అనేది మీకు ముందే తెలిసిపోతుంది. ఓ, అయితే ఇది నేను చూడదలుచుకున్నాను. సో ఈ ఎపిసోడ్ లో మా చూపిస్తే చాలా బాగుండు, కానీ మీరు ఇంకా డెవలప్మెంట్ ఆర్ ట్రయల్స్ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది సార్. వీఆర్ రన్నింగ్ ట్రయల్ వర్షన్స్ ఆల్రెడీ. సో కమింగ్ సూన్ అంటారా? మోస్ట్లీ విత్ ఇన్ 1 month వీ కెన్ ఎక్స్పెక్ట్ సార్. సో దీని గురించి వచ్చిన తర్వాత నేను సపరేట్ సుమన్ టీవీలో ఎక్స్క్లూజివ్ గా దీని గురించి సపరేట్ లైవ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మీరు ప్రీమియర్ చేయబోతున్నారు మీ కంప్లీట్ సీక్రెట్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో, అదొక డెమో రూపంలో కానివ్వండి, అదొక లైవ్ రూపంలో కానివ్వండి, మనం అందరం విట్నెస్ చేయబోతున్నాము అతి త్వరలో. సో అందరూ వెయిట్ చేయండి, ఈ వీడియోని అసలు మిస్ అవ్వకండి. ఈ డీటెయిల్స్ లో ఎలాంటి మీకు ప్రశ్న ఉన్నా ఖచ్చితంగా మీరు కార్తిక్ గారితో యూ కెన్ గెట్ ఇన్ టచ్ విత్ హిమ్, ఆయన పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఉంది, అన్ని డీటెయిల్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. షూర్ సార్. సో ఎవరైనా పర్సనల్గా డిస్కస్ చేయాలనుకున్నారు రిగార్డింగ్ ఎనీథింగ్, బేసిక్గా నాట్ ఓన్లీ కోర్స్, కొంతమందికి నాలెడ్జ్ ఉంటుంది బట్ దే ఫెయిల్ ఇన్ మేకింగ్ మనీ లైవ్ మార్కెట్లో, అలాంటి వాళ్ళకి ఏదైనా సర్వీస్ కావాలన్నా లైవ్ మెంటరింగ్ సెషన్స్ ఉంటాయి, ఇలా ఏ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా యూ కెన్ కాంటాక్ట్ అస్ మై పర్సనల్ నెంబర్ సార్. 9121004729 ఇది నా పర్సనల్ నెంబర్. ఎనీ టైమ్ దే కెన్ కాంటాక్ట్ మీ. అండ్ నా నేను తప్ప ఇంకెవరు మాట్లాడరు, నేనే లైవ్లో పీపుల్తో డిస్కస్ చేసి వాళ్ళకి ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకుని వాళ్ళకి ఏది బెటర్గా చేస్తే ఏంటో నేను సజెస్ట్ చేస్తాను. అండ్ వీ లాంచ్డ్ అవర్ వెబ్సైట్ ఆల్సో నేర్చుకోవడానికి sahasraedu.in. సో మీకు కింద డిస్ప్లే అవుతుంది. సో వెబ్సైట్ కూడా మీరు వెళ్ళి డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. సూపర్ సూపర్ కార్తిక్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ గెట్ రెడీ ఫర్ ద షో టైమ్ నౌ. Yes, sir. థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తిక్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.